Carrete goti champa cabaya. Suya, 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 suya. Atalia tapute sabe ana suya. Ade the chinna ata gilche the pedamotam aksharala mupayaru lakshalu. First celebrity evaro telusa? ఇప్పటి వరకు ఒక లెక్క తర్వాత ఒక లెక్క అని చెప్పు హాడు మగాడ్రా బుజ్జి అని చెప్పు మా అన్నయ్య బ్రహ్మజీ గారు వచ్చారని చెప్పు గొడుగు నీ కోసం పట్టుకుంటున్నావు ఆయన కోసం తీసుకొచ్చావా ఆయన అంటే ఎవరు అనుకుంటున్నావు ఆయన అంటే బ్రహ్మాజీ గారు పైగా ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం ఏమైనా మారారా ఆయన ఇంత కూడా మారలేదు అసలు అలాగే ఉన్నారు ఎలాగండి మీరు రోజు గమ్ము తింటూ ఉంటారా కొంచెం ఫుడ్ లో కలిపి నేను కూడా మిమ్మల్ని నా చిన్నప్పటి చూస్తున్నాను మీరు అలాగే ఉన్నారు కానీ మీరు మా మామయ్య గారి ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు ఇంకా మా ఆయన పుట్టలేదంట మరి నేను ఎక్కడ పుట్టానండి పైగా మా ఆయన ఏమో మిమ్మల్ని అంకిల్ అని పిలుస్తారంట నా ఫస్ట్ ఆటోగ్రాఫ్ తీసుకుని మీ దగ్గర అవునా నేను వచ్చేసరికి మీరు ఆల్రెడీ టీవీలో సూపర్ స్టార్ అది నేను కాదు అది సావిత్రి గారు నాకు రాజు కనకాలకి 2 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది నేను కొంచెం ఎర్లీగా ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి ఎర్లీగా ఇండస్ట్రీ కాదు భూమి మీదకి వచ్చారు ఎనీవే నిజంగా చూసి నేర్చుకోండమ్మా అనకువ ఆ బిహేవియర్ ఆ డిసిప్లిన్ చూసారా ఎంత ఎదిగినా ఎంత వయసు పైబడినా ఎలా ఒదిగున్నారు ఆయన ఇప్పుడు మేము ఇంకో సెలబ్రిటీని పిలవాలి ఏమని పిలవమంటారు ఎలా పిలవాలి అతని పేరు చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది అచ్చిచ్చి నాకు సిగ్గేస్తుంది ఆర్ యు సిగ్గింగ్ ఐఎమ్ సిగ్గింగ్ పిలిచేయండి ఒరే సుమా మొగుడా ఇంత మర్యాదగా పిలుస్తారు అనుకోలేదండి నేనే పిలుస్తా రాజా వచ్చేయ్ సార్ అమ్మాయిల కోసం కొంచెం మాస్ నంబర్ వేసుకోండి తీన్ మార్ సాంగ్ అన్ని వేసుకోండి నేను కర్ర రెడీ చేసుకుంటున్నా అయితే క్యాన్సిల్ ఒక మరి చెప్పండి కర్ర రెడీ చేసుకుంటుంది మీరన్నా చెప్పరా కర్ర కాదు కాదు అని మధ్యలో ఈ సౌండ్ ఏంటి టిక్కు టిక్కు ఓ నేను క్యాన్సిల్ అమ్మాయి సారీ గర్ల్స్ నేను పెద్ద ఫ్యాన్ నా పుట్టలో నా పేరు పెడితే ఎందుకు వదులుతాను ఎవరిని మీరే అన్నయ్య అక్కయ్య చెప్పు అక్కయ్య సరే ఏదో ఒకటి చూసారా మీరు అన్యాయాన్ని నా కళ్ళ ముందే వేరే అమ్మాయిలతో డాన్స్ చేస్తున్నారు అదే నా ఫీలింగ్ నాదేమో మగాళ్ళు వచ్చారు ఆడిగా స్పెషల్ ఎంట్రీ నాకు అమ్మాయిలతో ఎంట్రీ లేదని ఇప్పుడు మీరు ఫీల్ అవ్వడం కాదు నాకు కావాల్సింది మనద్దరం ఫీల్ అవుదాం జేబులో చాక్లెట్ ఎవరి కోసం తీసుకొచ్చావు నీకోసమే అవును ఇందాక 2 చాక్లెట్లు చూసాను ఎవరికి ఇచ్చావు అది ఆ చాక్లెట్ ఓ కంప్లైంట్ ఇచ్చకండి నేను ఇచ్చింది ఒకటే ఒకటి బయట ఎవరికి చూసాను కదా నేను అన్నయ్య మా ఆయన నా కోసమే తెచ్చాడు కాంప్రమైజ్ ప్లీజ్ భార్య భర్తల మధ్యలో రావద్దు ఓకే అవును ఇద్దరు ఎప్పుడు కలుసుకుంటుంటారు ఈవిడేమో పగలు నైట్ బిజీ వీడు పగలు బిజీ ప్లస్ నైట్ కూడా బిజీ లేట్ గా పడుకుంటాడు ఈవిడ వచ్చేసి పడుకుని ఉంటది పొద్దున్న లేచేసరికి వీళ్ళెగడు ఇద్దరు ఎక్కడ కలుసుకుంటారు ఎప్పుడు కలుసుకుంటారు చెప్పండి నేషన్ వాంట్స్ టు నో ఫ్రెండ్స్ తో బయటకు పోతాడు లేదు లేదు నాట్ రెగ్యులర్లీ
లై డిటెక్టర్ సార్ అది. ఓకే, ఇట్ విల్ టెల్ ద. యాక్చువల్లీ ఏంటంటే ఇంటి దగ్గరే ఉంటాడు తను, అండ్ అక్కడ ఫోటోస్ చూసాము. రండి, దీని మీద మా స్టూడెంట్స్ కామెంట్స్ ఇస్తారు చిన్నగా ఉన్నప్పుడు పెద్ద అయిన తర్వాత. వారసుడు వచ్చాడని సంతోషపడుతున్నాడు. ఈ లెఫ్ట్ సైడ్ వాడు ఫీల్ అవుతున్నాడు వారసుడు వచ్చాడని. స్టార్టింగ్ ప్రాబ్లం అనుకుంటా అక్క, మార్నింగ్ బ్రహ్మాజీ కాదు బొజ్జాజీ. బొజ్జాజీ అమ్మాయిలందరినీ ప్రేమించమని అడిగి అడిగి చివరికి అలా అయిపోయాడు. మీ సందులో అబ్బాయిలందరూ ఇలాగే ఉంటారా? శునకంతో సరసం. కావాల్సిన వాళ్ళు లేనప్పుడు ఉన్న వారితో సరిపెట్టుకోవాలి. మీకు అలాంటివి బాగా నచ్చుతాయి. బ్రూట్ బ్రూట్ నాతోనే పడుకుంటది మధ్యాహ్నం పూట. పొద్దున్న లెగ్గానే వచ్చి నా బెడ్ మీద పడుకుని ఇలాగా నన్ను లేపుతుంటది. మీకంటే టైం లేదు కలవడానికి, నాకు చాలా టైం. నెక్స్ట్ పిక్చర్ సొల్లుగా అరుస్తుంది, తుడుచుకోండి. ఎవరెవరికి ఇస్తున్నారండి? ఆవిడ మీకు ఇస్తున్నారా, మీరు ఆవిడకి ఇస్తున్నారా? మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఆవిడకి ఇస్తున్నట్టుంది. అదే అదే జరిగిందా? బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వస్తే ఫిల్మ్ ఫేర్ కి నాతో ఇప్పించారు. చూసిన చాలే కానీ ఇచ్చేయి అవార్డ్ కంటే నువ్వే బాగున్నావు అంటున్నావు. పొలం పనులు చేస్తున్న బ్రహ్మాజీ గారు, అమ్మో అమ్మాయిలకు ప్రపోజ్ చేయడానికి మొక్కలాడుతున్న బ్రహ్మాజీ గారు. నేను ఒకసారి మళ్ళీ తెలుగులో చెప్పు, తెలుగులో చెప్పు. ఎవరు తవ్వుకున్న గుంతలో వాళ్ళే పడతారు. బయట నేను డాన్, ఇంట్లో మా ఆవిడ డాన్. బాండ్ జేమ్స్ బాండ్ నేను కాదు, మా ఆవిడ. నేను ఎక్కువసేపు చూడలేను, తొందరగా చెప్పి ముగించండి. సుమనే అనుకుంటే సుమ కంటే బరువు ఉంది. ముమైత్ ఖానేనా? కాదు, ముమైత్ కాదు. మరి ఎవరు చెప్పు? విశాఖ ఎక్స్ప్రెస్ లో సెకండ్ హీరోయిన్. పేరు చెప్పు. పేరు గుర్తులేదు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నాకు అదే కావాలి. ఉన్నానండి. ఈ అమ్మాయికే ఇంకో చాక్లెట్ బయట ఇచ్చాడు చూసాను నేను. ఇప్పుడు తెలిసింది నాకు ఎవరా అనుకున్నాను. తను బావా నన్ను చూడవా అంటే ముందల మా ఆవిడ ఆగవే అంట. ఇది చాలా బాగుంది, ఐ లవ్ దిస్ స్కిల్. ఎంత బాగుందో, రష్మి వీల్ చైర్ లో మా ఆయన దెబ్బలతో. సుమకకు యాంకరింగ్ లో అడ్డొస్తుందని రష్మి కాలిలో కొట్టి లాగుతున్న రాజీవ్ గారు. ఇతనికి ఇది ఇచ్చేద్దాం, ఇదిగో తీసుకో. ఆన్సర్ చెప్తే నీకు అది ఇస్తారనుకుంటున్నావా? దీనికోసం పిలిచాయి. నాకు యాంకరింగ్ అడ్డం వస్తుంటే రష్మి కాళ్ళు ఎరగొట్టాడు మా ఆయన. నీకు ఇవ్వట్లే, వెళ్ళిపో. హలో, లోపల సిక్స్ ప్యాక్ ఉందని చెప్తే సుమక్కన్ అవుతుంది. ఏ మా ఆయన సిక్స్ ప్యాక్ చేయలేను అనుకుంటున్నావా? చేస్తాడు త్వరలోనే సిక్స్ ప్యాక్. ఫ్యామిలీ ప్యాక్ ప్రస్తుతం ఆ పనిలో ఉన్నా. రెండు మైకులు ఉన్నా నేను ఇలా మాట్లాడలేకపోతున్నా అని అనుకుంటున్నా. ఇప్పుడు రౌండ్ మొదలెట్టేద్దాము. నువ్వు ఇక్కడ రావాలి, నువ్వు భయపడకు. నేనేం చేయాలి? నువ్వు ఇక్కడ ధైర్యంగా ఉండు. నీకు గుర్తుందా మనం నాలుగేళ్ల క్రితం ఈ జీన్స్ ఆడావు? జీన్స్ ప్యాంట్ వేసుకుని. మీరేంటండి చెమట తుడుస్తున్నారు? భయపడుతున్నాడు, భయపడుతున్నాడు. ఇంటికి వెళ్ళిన పరిస్థితి ఏంటి? ఓకే, సో బ్రహ్మాజీ గారు అండ్ రాజీవ్ గారు, మా జీన్స్ షోలో మొత్తం నాలుగు రౌండ్లు ఉన్నాయి. మొదటిది సేమ్ టు సేమ్, తర్వాత సెలబ్రిటీ రౌండ్, తర్వాత బొమ్మరిల్లు రౌండ్, ఫైనలీ జాక్పాట్ రౌండ్. అన్ని కరెక్ట్ గా ఆడితే 36 లక్షలు మీ సొంతం అవుతుంది. మీకు ముందుగా మేము 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ కింద ఇస్తున్నాము. జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ లో మన ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. పేరెంట్స్ వచ్చేయండి.
రెడీగా ఉన్నారు, అక్కడ పిల్లలు సిద్ధంగా ఉన్నారు. మీరు కరెక్ట్ పేరెంట్ అండ్ కరెక్ట్ చైల్డ్ ని మ్యాచ్ చేయాలి. అలా చేసినట్టయితే మీకు 25,000, రాంగ్ అయితే మీరు మాకు 25,000 వెనక్కి ఇచ్చేయాలి. స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, అవి చెప్పాలి. ఓకే ఓకే. ఈ పేరెంట్స్ లో నుంచి ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేస్తే మేము స్క్రీన్ మీద చూపిస్తాం. పేరెంట్ ఏ, చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3. చాక్లెట్ ఎందుకని తీసుకొచ్చావా? నాకు ఇవ్వడానికి కాదా? చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6, ఆరుగురిని చూసేశారు. ఇంక ఇంతకన్నా మేము అరేంజ్ చేయలేము, ఎవరో ఒకళ్ళని చెప్పండి. నాకైతే 6. 6 6ఆ? సరే ఫిక్స్ అయితే. చైల్డ్ 6 అండ్ పేరెంట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. చెప్పాను కదా 6 కాదని. అదేంటండి మీరే కదా 6 అని చెప్పారు. అవునా కాదా? కాదు కాదు అని నేను 6 అన్నాను. ఏమండి కాదు అనుకోవడానికి ఫ్రీజ్ చేయక్కర్లేదండి మనం. అవును అనుకునే వాళ్ళు కాదు అని చెప్పడానికి ఆయన ఫిక్స్ అయ్యారు. నాకు తెలియలే, లేకపోతే నేను నాకు తెలియపోవడం ఏంటండి. ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు అంటే ఇప్పుడు మళ్ళీ లేదండి వెళ్ళిపోదు. మీరు వెళ్ళండి సార్. ఉండండి మీరు, ఉండండి మీరు, ఉండండి. బ్రహ్మాజీ గారు కుదరదు, నిజంగా కుదరదు. అది ఒకసారి మ్యాచ్ చేశారంటే అది ఫ్రీజ్ అయిపోయినట్టే. సరే తీసేయండి అయితే. ఆయన తీసి మీద ఇప్పుడు మా గేమ్ స్టార్ట్ చేయండి. ఆయన తీసేసి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేయడం ఏంటి? ఆయన వెళ్ళిపోయారు, మీకు ఒక 25,000 పోయినట్టే. ఎలా పోయినది? అలా కుదరదు, కుదరదు. సరే ఆడండి మళ్ళీ అయితే. మళ్ళీ ఆయనేనా? ఈసారి మారుద్దాం అంటారా? ఓకే మారుద్దాం. సి తోటి వెళ్దామా? సి సి పేరెంట్ సి. నేను మీకు చాలా క్లియర్ గా క్లారిటీతో చెప్తున్నాను. చెప్పండి. మీరు ఎవరినైతే మ్యాచ్ చేస్తారో, ఫ్రీజ్ అంటారో, వాళ్ళు కరెక్ట్ మ్యాచ్ అయితేనే మీకు 25,000. కరెక్ట్ మ్యాచ్ అవ్వాలా? ఓకే. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5. పాపా పాపా ఏ చైల్డ్ 6, ఇప్పుడు చెప్పండి ఏంటో. వాళ్ళని ఎవరిని మీరు అడగక్కర్లేదు, ఇక్కడ ఆడియన్స్ పోల్ లేదు. 3 ఒకసారి ప్లే చేయండి. 3 సేమ్ ముక్కు. సరే ఓ పని చేద్దాం. 3 25,000. 12.5, 12.5 ఇద్దరు దగ్గర వసూలు చేస్తా. రెండు టీముల దగ్గర 3 ఫిక్సా? ఫిక్స్. 3 చూద్దాం చూద్దాం అన్నారు కదా. మీరు అవును అనలేదు అసలు. మీరు ఫైనల్ చేశారు. మిత్రులారా, భావి భారత పౌరులారా, ఇక్కడ మూడు అన్నాం, మూడు అన్నాం. మీరు విన్నారు,
మీరు కూడా అవునన్నారు. మీరు గట్టిగా ఎస్ అని వాళ్ళు గెలిచారని చప్పట్లతో హర్షిస్తున్నారంటూ. అయితే వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి. మీరు 3 అన్నారు. అవును. వాళ్ళు అవునన్నారు. అవును. మీరు కదా అవునాలి. నేను కూడా అవునన్నా. అన్లే. ఎందుకు ఫ్రీజ్ చేశారు? ఇది కాదు అనుకుని మీరు అనుకుంటున్నారేమో అని ఫ్రీజ్ చేశారు. జీన్స్ రూల్స్ ప్రకారం ఇక్కడ నుంచి మీరు ఒకళ్ళు యాంకర్ ఉన్నారు, ఓకే అన్నట్టు ఫ్రీజ్ చేసి గిరిగిరి 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 రౌండ్ గిరిగిరి 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 రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ మళ్ళీ అనుకోని మళ్ళీ మాకు చివరిలో ఆశ కల్పిస్తున్నాడు గ్రీన్ బల్లమని వెళ్ళి ఇప్పుడు కాదంటే ఎలాగండి? నేషనల్. హలో హలో, నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడు, నీకు అనిపించట్లేదా? అనిపించినా తప్పట్లేదు. తప్పట్లేదు. అవన్నీ ఇంట్లో చూసుకుందాం. ఏదైతే సరే ఓకే తీసుకోండి 25,000. ఓకే బిడి పేరెంట్ చైల్డ్ 1 చైల్డ్ 2 చైల్డ్ 4 చైల్డ్ 5 చైల్డ్ 6 ఎవరిని ఫ్రీజ్ చేస్తున్నారు? పేరెంట్ డి చైల్డ్ 5 మీరు పేరెంట్ డి అండ్ చైల్డ్ 5 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకున్నారు. అనుకున్నా అవునా కదా చూద్దాం. మ్యాచ్ చేసినట్టయితే వాళ్ళకి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ర్యాపిడ్ ఫైర్ ఫర్ రాజీవ్ కనకాల. కమానమ్మా కమాన్. మీకోసం స్టూడెంట్స్ మంచి క్వశ్చన్స్ రాశారు. ఎక్కువగా ఆడిన అబద్ధం ఏది? నువ్వు అందంగా ఉంటావు సుమా. ఐ లవ్ యూ సుమా. నువ్వు అందంగా ఉంటావు సుమా. బ్రేకింగ్ న్యూస్, సుమను మోసం చేస్తున్న రాజీవ్ కనకాల. నువ్వు అందంగా ఉన్నావు అందంగా ఉన్నావు అబద్ధం చెప్తున్నాడంటే ఒప్పుకున్నాడు. ఎక్కువగా దేనికి భయపడతారు? మీ ఆవిడ గొంతుక, మీ ఆవిడ నవ్వుక. చెప్పు నీ సంగతి చెప్పు చెప్పు. అరుపులు కేకలు తిట్లు గొంతులోంచి వస్తాయి. గొంతుక్క నవ్వుకే. బ్రేకింగ్ న్యూస్, నా నవ్వుకి భయపడతాను అని చెప్పినటువంటి రాజీవ్ కనకాల, అయినా పర్వాలేదు నేను నవ్వుతూనే ఉంటాను అని చెప్పిన సుమ. బ్రేకింగ్ న్యూస్, రియాలిటీ షోలో మొగుడు పిల్లలు ఇద్దరు అబద్ధాలు చెప్తున్నారు. బ్రహ్మాజీ అమ్మాయి అయి ఉంటే మీరు ముద్దు పెట్టుకునేవారా, నడుము గిల్లేవారా? ఇంకా వేరే ఏం లేవు క్వశ్చన్స్ ఇలాంటివి. ఏదండి వేరే టమాటో లేరు అన్నట్టు చూసి చెప్పండి. ఓకే ముద్దు పెట్టుకునేవాడిని. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం కోల్పోయారు? మనశ్శాంత ప్రశాంతత. మనశ్శాంతి. బ్రేకింగ్ న్యూస్, సుమను పెళ్లి చేసుకోవడంలో మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, ఇంకా చాలా లేవు. సుమకి ప్రపోజ్ చేయడానికి కారణం ఏంటి? అప్పుడు తను మేకప్ లో ఉందా? మీకు మతి స్థిమితం కరెక్ట్ గా లేదా? నాకు అప్పుడు మతి స్థిమితం కరెక్ట్ గా లేదు. బ్రేకింగ్ న్యూస్, రాజీవ్ కనకాల గారు చెప్పిన విషయం ఏంటంటే మతి స్థిమితం లేక సుమను పెళ్లి చేసుకున్నాను, మతి స్థిమితం లేక సుమతో ఉంటున్నాను, మతి స్థిమితం లేవత జీన్స్ కూడా ఆడేస్తున్నాను. అవును మతి స్థిమితం లేకే నేను బ్రహ్మాజీతో వచ్చి ఆడుతున్నాను. ఓకేనా?
మీ కలలోకి సుమ అమ్మోర్ లాగా వస్తుందా, కొరివి దయ్యంలా వస్తుందా? బ్రేకింగ్ న్యూస్, ఎవరు ఏం చెప్పినా, నేను ఎన్ని చెప్పినా మా ఆవిడ నాకు అమ్మోరు తల్లే, దేవతే అని ఒప్పుకున్న రాజీవ్ కనకాల. మీ భార్యకి మలయాళంలో ప్రపోజ్ చేస్తారా, తమిళంలో ప్రపోజ్ చేస్తారా? నువ్వు మలయాళంలో చెప్తే నేను ఇచ్చేస్తా. మీరేంటండి, మీరు వెళ్ళండి మధ్యలో ట్రాన్స్లేటర్. నేను నిన్నే, నిన్ను కాదు ప్రేమిక్యు. నీ పర్మిషన్ ఇస్తే రష్మిని. మా ఆయనను రష్మి కలిసి ఒక సినిమా చేశారు. చాక్లెట్లు ఇచ్చింది రష్మికే బయట. ఏదో ఒక రోజు మీ ఆవిడ కూడా ఈ షోకి వస్తుంది, అప్పుడు నేను చెప్తాను, ఉండండి. మందు సిగరెట్టు అమ్మాయి. మందు సిగరెట్ ఆ అమ్మాయి, వీటిలో ఏం సెలెక్ట్ చేసుకుంటావు? అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటారు. అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటారు. ఏంటి? ఓహో కాక, మందు కావాలా, సిగరెట్ కావాలా, అమ్మాయి కావాలంటే నాకు అమ్మాయే కావాలని నొక్కి ఒక్కాయనించిన రాజీవ్ కనకాల. సుమని 18 సంవత్సరాలు ఎలా భరించారు? చెవిలో దూది పెట్టుకునా, మౌనం పాటిస్తూనా? చెవిలో దూది పెట్టుకుని. బ్రేకింగ్ న్యూస్, 18 సంవత్సరాలుగా మతిపోయి చెవిలో దూది పెట్టుకుని మనశ్శాంతి లేకుండా బతుకుతున్న రాజీవ్ కనకాల, అతనికి ఇష్టమైందంటే అమ్మాయి అంట. బ్రేకింగ్ న్యూస్ యాంకర్ నేనే బెటర్, మిమ్మల్ని పెట్టుకుంటే మీరు కాపురాల్ని బ్రేక్ చేసేలా ఉన్నారు. అయిపోయింది, నీ ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. నువ్వు ఇచ్చిన సమాధానాలు నేను గుర్తు పెట్టుకుంటాను, ఇంటికి వచ్చిన తర్వాత నేను నీ సంగతి చెప్తాను. ఇంట్లో కలవరు కదా, అందుకనే హ్యాపీగా చెప్తున్నా. ఇంకా మిగిలిందల్లో ఒక మ్యాచ్ బి చూద్దాము. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 4, చైల్డ్ 6. ఇప్పుడు చెప్పండి ఎవరు? 4 కన్ఫర్మ్. 4 కళ్ళు మ్యాచ్ అవుతున్నాయి. 4 ఇస్ ఫిక్స్. ఓకే చూద్దాం. ఇందాక మీరు మాకు 25,000 ఇవ్వాలి కదా, అది ఇది. సరే మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను, చెప్పండి వాళ్ళ పాప బాబు ఎవరు. 1-1 పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కదా చూద్దాం. చూడండి, డ్రర్ ఏంటి అమ్మదా, నువ్వే కదా వాళ్ళ అమ్మాయి. ఇది 6 కాదా? నువ్వాదా? నువ్వా రారా? నన్ను రాజీవ్ కనకాలని అందరం ముందు మోసం చేసిన సుమ 10,000 కోసం చీటింగ్ చేసింది. మీ దగ్గర ఇప్పుడు 150,000 ఉంది. మన నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. జాగ్రత్తగా మీరు రూల్స్ వినండి. సెలబ్రిటీ ఫోటోస్ చూపిస్తాం, ఆ సెలబ్రిటీ తాలూకు బ్రదరో సిస్టరో ఎవరో మీరు గుర్తుపట్టి ఫ్రీజ్ చేస్తే అది కరెక్ట్ అయితే మీకు మేము 50,000 ఇస్తాం, రాంగ్ అయితే మీరు మాకు 25,000 ఇవ్వాలి. ఫస్ట్ సెలబ్రిటీ
ఈ ఫోటోలో ఉన్నది ఒక సెలబ్రిటీ కూతురు. ఆప్షన్ ఏ మధుబాల, బి ఉర్వశి, సి మీనా, డి నదియా. సరే ఎవరు చెప్పండి ఏబిసిడిలో. ఒకసారి డి వేయండి. నదియా గారు డాటర్ అయింటుంది, ఎందుకంటే నొసలు. యు ఆర్ రైట్, డి. సో మీరు ఇది ఫ్రీజ్ చేస్తున్నారా? ఎస్. ఓకే, ఆప్షన్ డి కరెక్టా కాదా చూద్దాం. ఏంటో మనం చూద్దాము. అంతకన్నా ముందు మీరు మాకు 25,000 వెనక్కి ఇవ్వండి. ఇందాక ఇవ్వలేదు కదా. అవును, ఇందాక ఇవ్వలేదు కదా. చూడండి ఎవరు పాపం. మధుబాల గారి కూతుర్లు. ఈ అమ్మాయి పేరు అమేయ అంట. స్టూడెంట్స్ కమ్ ఆన్, బ్రహ్మాజీ గారి క్వశ్చన్స్ ఇవ్వండి అమ్మా. మేము ప్రతి క్వశ్చన్ కి రెండు ఆప్షన్స్ ఇస్తాం, అందులో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. మొక్క కదా అని పీకేస్తే పీకకొస్తా. ఇది మీరు శృంగార రసంలో చెప్తారా, కరుణ రసంలో చెప్తారా? శృంగార రసం. రాజీవ్ చూసి చెప్పండి. చాలు చాలు, ఆపేయండి. మీరు రెయిన్ డాన్స్ చేయాలి అంటే ఎవరితో చేస్తారు? శృతి హాసన్ తోనా, తమన్నాతోనా? బ్రేకింగ్ న్యూస్, జస్ట్ ఇప్పుడే జీన్స్ షోలో నేను రెయిన్ డాన్స్ శృతి హాసన్ తో చేయాలి అనుకుంటున్నాను, కమల్ హాసన్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుంటాను అన్న బ్రహ్మాజీ గారు. ఏంటి, మేము యాడ్ చేస్తాం కొన్ని. మీరు దేనికి భయపడతారు, బల్లిక మీ ఆవిడక? మా ఆవిడకి. బ్రేకింగ్ న్యూస్, మా ఆవిడ అంటే నాకు చచ్చేంత భయం. ఆవిడ ఎలా అంటే అలా నిలబడతాను, ఎలా అంటే అలా కూర్చుంటాను. మీరు హీరోగా రీమేక్ చేయాలి అంటే ఏ సినిమా చేస్తారు, మగధీరనా బాహుబలియా? బాహుబలి. అందులో మీరు ఏ క్యారెక్టర్ చేస్తారు? కట్టప్ప. 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 రాజీవ్ కనకాల అమ్మాయి అయితే మీరేం చేస్తారు, ముద్దు పెట్టుకుంటారా, కడుము గిల్లుతారా? బ్రేకింగ్ న్యూస్, జీన్స్ షోలో రాజీవ్ కనకాలతో అసభ్యంగా బిహేవ్ చేసిన బ్రహ్మాజీ గారు, దానికి కారణాలు ఏమిటో అంతు చిక్కడం లేదు. ఆయన ఈ రోజే ఇలా చేశారా, లేకపోతే ఈయన ప్రవర్తనలో ఇలాంటి విషయాలు కూడా దాగి ఉన్నాయా అని. సుమ పర్మిషన్ తో ఇవన్నీ చేశాను, సుమ ముందే చేశాను. అమ్మయ్యా మీరు రాపిడ్ ఫైర్, నాకు ఫైర్ అయ్యిందండి. నెక్స్ట్ సెలబ్రిటీ. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ మదర్. ఆప్షన్ ఏ సోనాక్షి, బి విద్యా బాలన్, సి శిల్పా శెట్టి, డి బిపాషా బాసు. శిల్పా శెట్టి. ఓకే, శిల్పా శెట్టి ఆప్షన్ సి. శిల్పా శెట్టి. ఆవిడ శిల్పా శెట్టి వాళ్ళ మదర్ అని ఫ్రీజ్ చేశారు మీరిద్దరు. కరెక్ట్ అయితే మీకు 50,000 లేకపోతే 25,000 నాకు ఇచ్చేయాలి, కరెక్టా కాదా? ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూడండి.
ఓకే, సో ఇప్పుడు రాంగ్ అయ్యింది కాబట్టి మీకు పనిష్మెంట్ ఉంది. ఈ పనిష్మెంట్ ఏంటంటే అవునన్నా కాదన్నా. ఇందులో బ్రహ్మాజీ గారు ఒకవేళ మీ ఆన్సర్స్ అవును అయినట్టయితే మీరు రాజీవ్ కనకాల గారి మీసం తిప్పి ఆయన తొడగొట్టాలి. రాజీవ్ గారు మీ ఆన్సర్ అవునైనట్టయితే మీరు ఆయన మీసం తిప్పి ఆయన తొడగొట్టాలి. మీరు సింధూరం సినిమాలో హీరో, ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయి. ఇందాక నుంచి రాజీవ్ తొడగొడుతున్నారు. మీ వయసు 55. రాజీవ్ గారు మీకు కూడా సేమ్, మీరు యాంకర్ ని పెళ్లి చేసుకున్నారు. సుమ కయ్యాలి. మీ ఆవిడ ఇంటి పనులు చెయ్యదు. చెయ్యదు కదా, కరెక్ట్. చెయ్యదా, ఎక్కడ చేస్తా, ఎక్కడ టైం ఉంది చేసే టైం, నువ్వు కదా చేసేది. అది ఆయన తొడేస్తేనే అబద్ధం. అంటే నేను ఇంటి పనులు చెయ్యనా? అందుకే కానీ ఏం అనలేదు. ఈ ప్రపంచంలోనే బెస్ట్ యాంకర్ సుమ. మీకు ఏముంది అందులో అంత కామెడీ? ఈ రౌండ్ కన్నా ముందు రౌండ్ లో వచ్చిన నాలెడ్జ్ అది. మీరు ఇప్పుడు నించోండి, మీ సంగతి చెప్తాను నేను. బ్రహ్మాజీ గారికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఏంట్రా ఉన్నారని చెప్తా, ఏం తప్పే ఉంది? ఎక్కడ ఉన్నారా? కాదండి, మీ ఆవిడ మీ గర్ల్ ఫ్రెండ్ కదా. వాళ్ళ ఆవిడ కాదు, వాళ్ళ ఆవిడ కాదు, వాళ్ళ ఆవిడ కాకుండా ఆయనకి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. కొత్తగా నువ్వు ప్రెసిల్ యాడ్ చేసి ఉన్నాయి ఉన్నాయి. మీరు నించోండి. బ్రహ్మాజీ గారి మనవడికి 19 ఏళ్ళు. మనవాళ్ళే లేరు. ఓకే పదండి. ఈ రౌండ్ లో ఇంకా ఒకటి ఉంది మనకి, చూడండి సెలబ్రిటీ ఎవరు. ఈ ఫోటోలో ఉన్నది ఒక ఫేమస్ ఇండియన్ క్రికెటర్ డాటర్, ఆప్షన్ ఏ కపిల్ దేవ్. ఏయ్ కపిల్ దేవ్. బి రవి శాస్త్రి. అవసరం లేదు మాకు ఇంకా, కపిల్ దేవ్. శ్రీనాథ్. కపిల్ దేవ్ అవసరం లేదు. డి అనిల్ కుంబ్లే. ఆయన కొంచెం కంట్రోల్ చేయి రాజా. ఆప్షన్ ఏ ఏ ఏ ఆప్షన్. ఆయన కొంచెం కంట్రోల్. ఏ ఫ్రీజ్. బి బి. ఏ సమస్యలేదు. ఏ ఫ్రీజ్. ఏ ఫ్రీజ్. ఎలా ఎలా ఎలా. ఏ ఫ్రీజ్. హౌ సేమ్ ఐస్. ఏ ఫ్రీజ్. ఏ ఏ ఫ్రీజ్. ఓకే చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ వస్తుంది, అందులో నుంచి ఇద్దరు నిలబెట్టి వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఏంటో అడుగుతాం. ఆ రిలేషన్షిప్ మీరు చెప్తే మీకు మేము ఇచ్చేస్తాం 5 లక్షలు. మీరు ఈలోగా రిలాక్స్ అయ్యి రండి, నేను వాళ్ళని పిలుస్తాను ప్లీజ్. ఈ రోజు రావి పహాడ్ తండా యాదాద్రి భువనగిరి నుంచి బొమ్మరిల్లు ఫ్యామిలీ వచ్చింది, కలుద్దాము. నమస్కారం మేడం. నమస్కారం. మా తాత గారు కీర్తి శేషురు బాణో తేజ్యా నాయక్ గారి అండ్ ఘంసే వాళ్ళ కుటుంబం మేడం. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఉందండి, దీనికి మీరు ఆన్సర్లు చెప్పొచ్చు. పెళ్లి చేసుకుని జీవితం నాశనం చేసుకున్నాను అని ఎలాంటి సందర్భాల్లో అనుకుంటాము? లేడీసే ఫస్ట్ చేతులు ఎత్తారు, మగవాళ్ళు ఎందుకు ఎత్తట్లేదు చెప్పండి. భర్త మధ్యాహ్నం అనుకోకుండా ఇంటికి వచ్చినప్పుడు, అబ్బా ఎందుకు పెళ్లి చేసుకున్నారు, మధ్యాహ్నం ఊరికే వస్తున్నారు.
ఎందుకు బాబు ఆయన మధ్యాహ్నం వస్తే ఏంటి మీకు ప్రాబ్లం? మీరు సీరియల్ చూస్తుంటారు కదా మేడం, షోస్ చూస్తుంటారు, డిస్టర్బ్ అవుతుంది స్టార్ మేడం. పెళ్లి చేసుకుని భార్యను పట్టించుకోకుండా గర్ల్ ఫ్రెండ్ తో తిరిగినప్పుడు పెళ్లి చేసుకున్నాక బట్ట తలకి వచ్చినప్పుడు భార్య మంచం మీద పడుకొని భర్తను చాప్ మీద పడుకోబెట్టినప్పుడు పిల్లల లెట్రిన్ కడగమన్నప్పుడు తప్పదు కొన్ని. ఇట్ అయిపోయింది, ఇటు అడుగుదాం. భార్యను పక్కన పెట్టుకొని సుమక్కని పొగిడినప్పుడు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు వాళ్ళు అయితే ఏం అనుకోరు, నన్ను పొగిడినా కూడా కదా, అదే అనసూయనో రష్మినో పొగిడితే అనుకుంటారు. డైలీ షాపింగ్ కి తీసుకెళ్ళనన్నప్పుడు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా తీసుకెళ్తున్నారా? లేదు. కనీసం రీఛార్జ్ చేసే బాయ్ ఫ్రెండ్ కూడా లేడా? లేరు. ఛీ, ఏం బతుకు. గణేష్ అండ్ అరే ఇక్కడ కూడా ఒక రాజీవ్ ఉన్నాడు, రాజీవ్ నాయక్. ఎవరది? గణేష్ అంటే ఆయన, రాజీవ్ అంటే ఈయన. వీళ్ళు బావా బావా బావమరిది అవుతారు వీళ్ళు. సరే ఎట్లా అవుతారు అనేది నాకు అనవసరం, చెప్తారా లేదా చూద్దాము. లెట్స్ కాల్ మిస్టర్ బ్రహ్మాజీ గారు అండ్ రాజీవ్ కనకాల గారు. వాళ్ళ నుంచి ఇద్దరిని అక్కడ నించోబెట్టాము. ఆ అబ్బాయి పేరు గణేష్, ఈ అబ్బాయి పేరు రాజీవ్. రాజీవ్, రాజీవ్ నాయక్. వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏమిటి, ఎలా అవుతారు అనేది చెప్పాలి. నేను అవును కాదు చెప్పడానికంతా 10,000 తీసుకుంటూ ఉంటాను మీ దగ్గర. అయితే మీరు కరెక్ట్ మ్యాచ్ చెప్పి ఎలా అవుతారో కూడా చెప్పేస్తే మీకు 5,00,000 ఇస్తాం. సో ఇప్పుడు చెప్పండి, గణేష్ కి రాజీవ్, రాజీవ్ కి గణేష్, ఏమవుతారు? వాళ్ళిద్దరు మగాళ్ళు. వాళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు అని అడిగాం, కానీ వాళ్ళు ఎవరు అని మేము అడగలేదు. మాకు హింట్ ఎలాగుండా ఏమవుతారు అలా చెప్పేసి చెప్పండి. మీరిద్దరు ఉన్నారు, మిమ్మల్ని ఇద్దరు మేము నించోబెట్టాం. అలాగా ఓన్లీ మీ అన్నయ్యనో మీ తమ్ముడో నించోబెట్టి అడుగుతాం. అలాగా బ్రదర్స్ అయి ఉంటారేమో. అంటే గణేష్ పెద్ద, లేకపోతే రాజీవ్ పెద్ద? ఇద్దరు ఎవరు పెద్ద? మీరే పెద్ద. వాళ్ళిద్దరిలో కాదు, ఇక్కడ ఉండే వాళ్ళందరిలో కల్లా మీరే పెద్ద. మీకన్నా ఒక్కళ్ళు ఉన్నారు పెద్ద, ఆ ఫోటోలో ఉన్నారు ఆయన. ఆయన తప్ప మిగిలిన వాళ్ళందరూ మీకన్నా చిన్నవాళ్ళే. మీకందరూ కుళ్ళు ఏంటో చెప్పండి. గణేష్ పెద్దోడు. 10,000 అవును కాదు చెప్పడానికి నేను 10,000 తీసుకుంటూ ఉంటాను. తీసుకోవడం లేదు, లాక్కుంటున్నాను. ఆయన మళ్ళీ డైలీ సీరియల్ లాగా ఇలా ఇస్తాడు, మధ్యలో నేను ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అని కూడా అడుగుతారు ఆయన. అందుకనే నేను లాక్కున్నా. గణేష్ అన్నయ్య, రాజీవ్ తమ్ముడు. కాదు, ఇప్పుడు ఈ రిలేషనే తప్పంటున్నారా? నేనేం అలా అనట్లేదు. గణేష్ అన్నయ్య, రాజీవ్ తమ్ముడు తప్పని చెప్పా. నాకు తెలిసి బావ బావమరుదులు. ఒక 10,000 ఇవ్వండి. ఎవరు బావ ఎవరు బావమరిది, మరి అంతే కదా, అదంటూ అలా చూస్తారు. అక్కడ అడగాలి, ఆ పెద్ద ఆయన అడగాలి, ఆవిడ పెద్ద ఆవిడని అడగాలి, ఆవిడైతే కరెక్ట్ చెప్తారు. వాళ్ళకి మేము 5,00,000 ఇవ్వట్లేదుగా. చెప్పండి తొందరగా. రాజీవ్ బావ, గణేష్ బామ్మర్ది. రాజీవ్ బావ, గణేష్ బావ, గణేష్ బావ, రాజు బామ్మర్ది. మీరు ఇద్దరు ఫైనల్ చేసుకోండి. గణేష్ బావ, రాజు బామ్మర్ది. గణేష్ బావ, రాజీవ్ బావమర్ది. కరెక్ట్ ఆన్సర్. అయితే ఇప్పుడుంది అసలు స్టోరీ, ఎలా అవుతారు అని చెప్తేనే మీకు 5,00,000 వస్తాయి. అదేంటి, చెప్పలేదే. నేను ఇందాక ఏం చెప్పాను? ఏంటది? వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి, ఎలా అవుతారు అన్నానా లేదండి? ఇందాక ఫస్ట్ రౌండ్ లో ఎవరు లేక సపోర్ట్ లేక ఈ మొహాలేమో వాళ్ళని సపోర్ట్ చేసి గణేష్ కి రాజీవ్ బావ బావ ఎలా అయ్యాడు? అదే వాళ్ళకి, వాళ్ళ అబ్బాయి చెల్లెలు కొడుకు చెల్లెలు. మీ పాదాలకి నమస్కారం అండి. వాళ్ళ చెల్లెలు కొడుకు వీళ్ళ వాళ్ళ మరదల్లో చిచ్చుకుంటే, వాళ్ళ చిన్న చేసి వాళ్ళ పిన్నమ్మను పెళ్లి చేసుకుంటే, పిన్నమ్మ నుంచి వాళ్ళ మావి కొడుకు అయ్యి కొడుకు నుంచి బావ బామ్మర్ది.
అంతే. ఏం చెప్పారండి, మళ్ళీ చెప్పండి. ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళ మదర్ కి గణేష్ వాళ్ళ అమ్మగారి, మదర్ కి గణేష్ వాళ్ళ అమ్మగారి అమ్మగారి, డాటర్ కి మా అమ్మ వాళ్ళ అమ్మగారి కూతురు, కూతురి కొడుకు, మళ్ళీ చెల్లెలు కొడుకు అలాంటిది. మీరు ఏం మాట్లాడుతున్నారు, మీ ఇద్దరికి అర్థం అవుతుంది. వాళ్ళ నాన్నగారి, వాళ్ళ నాన్నగారి తమ్ముడు, వాళ్ళ కొడుకు, కొడుకు వాళ్ళ అత్తగారు అమ్మాయిని చేసుకుంటే వాళ్ళ ఇదిగో మొత్తం అంతా అయితే నన్ను పిలవండి. నీకు ఇప్పుడు అర్థమవుతుందా, నేను జీన్స్ మూడు ఎపిసోడ్లు చేసేసి నేను ఇంకెళ్ళి పడుకుంటా అని ఎందుకనే తను. మా నాన్న దేవదాస్ గారి ఫాదర్, తాతయ్య గారు, తాతయ్య గారి బ్రదరు. బ్రదర్ అంటే అన్నయ్య తమ్ముడా? తమ్ముడు, మా తాతయ్య గారి తమ్ముడు. తమ్ముడు నా నారాయణ స్వామి. నారాయణ స్వామి వాళ్ళ కొడుకు మా పెదనాన్న. ఆయన ఏంటంటే ఆయన కొడుకు కొడుకు భైరవ స్వామి మా అన్నయ్య. ఇంకా అంతకన్నా కొడుకుల్ని పిలవకి. మా అన్నయ్య తాలూకు సిస్టర్ మంగక్క, మంగక్క కొడుకు నేను. పదివేలు తీసుకురావాలి. ఇప్పుడు మీరు చెప్పింది అవునా కాదా కదా. రాంగ్ ఆన్సర్. హాఫ్ రూట్ కరెక్ట్. సరే అయితే అప్పుడు మా అన్నయ్యని క్యాన్సిల్ చేయి భైరవ స్వామిని. మళ్ళీ చెప్పు బిగినింగ్ నుంచి. ఓరి నాయన, నువ్వు గణేష్, మీరు రాజీవ్. ఇప్పుడు చెప్పు మీ నాన్నగారి. నాన్నగారు వాళ్ళ తమ్ముడు, తమ్ముడు పెదనాన్న కూతురు, కూతురి కూతురు కొడుకు. ఓకే, సో గణేష్ వాళ్ళ నాన్నగారి, నాన్నగారి తమ్ముడు గారి, కూతురి కొడుకు. ఇప్పుడు ఏంటంటే గణేష్ వాళ్ళ నాన్నగారు ఇటు పక్కన నించొని ఉన్నారు, వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ తమ్ముడు గారేమో ఆయన లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారి అమ్మాయి సరోజ్ గారు, సరోజ్ గారి అబ్బాయి రాజీవ్. ఇలా వీళ్ళు బావ అండ్ బావ మరిది అయ్యారు. వావ్. మీ అందరి కోసం ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అండ్ అలీ గారు చేసేటువంటి సీన్. మీరు పవన్ కళ్యాణ్ గారు, మీరేమో అలీ గారు, రండి. గజ కళ్ళు మన్నాదిరు, గుండె చల్లు మన్నాదిరు. అత్త కొట్టే, మామ కొట్టే, గడియారం గంట కొట్టే, రాత్రి తొమ్మిదిన్నర గంట జీన్స్ పెట్టిన షోలకు, కేక పెట్టిన కుర్రాళ్ళకి, కుర్రాళ్ళకి లైట్ వేసుకో, లైట్ ఆర్కో, లైట్ వేసుకో, లైట్ ఆర్కో, లైట్ వేసుకో, లైట్ ఆర్కో. బావా అంటే ఫ్రీడమ్, ఫ్రీడమ్, ఫ్రీడమ్ అంటావా? నా వదిన లేదు కదా ఫ్రీడమ్. ఏంటి బావా వదినుంటే ఏమైనా పీగుతున్నాయంటి? ఏం పీగుద్ది, వాళ్ళే ఏదో చేసుకుంటోంది కదా. నాలుగు యాంకరింగ్లు, నాలుగు స్మైల్స్, కుర్రాళ్ళతో ఏదో చెప్పుకుంటే జోకులు చెప్పని. మన దోలికి వస్తేనా? తోలు తీసేస్తావు కదా బావా. ఏ అనుకుంటా గానీ అప్పుడప్పుడు చూడగానే భయం వేస్తుంది బావా. మందు కొట్టి ఇంటికి వెళ్ళు, కనబడగానే ఏ అను అంతే. అంతేనా పిన్ డ్రాప్? సరే నా ప్రిపరేషన్ చూడండి. ఇప్పుడు కనపడితే ఈపు అదిగో బా. సడన్ గా చూసావా, నీ వదిన కనపడుతుంది. నీకు పతి అమ్మాయిలు వదినే కనపడుతుంది. మామూలు టైంలో ఏంటే కొంచెం యాంకర్ రష్మిలా ఉన్నట్టుంది. రష్మిలాగుంటే బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు నా కోపాన్ని అంతా ఇక్కడ తీర్చుకుంటాను. నేను కనపడ్డప్పుడల్లా ప్రతిసారి ఏదో ఒక జోకేసి ఇంకోటేసి పిల్లల ముందు నడేస్తావు నువ్వు. ఆ దేవుణ్ణి ఏమి అడిగాను, ఐశ్వర్య రాయ్ నైతే సుస్మితా సేన్ లేకపోతే విశ్వసుందరిని అడిగానా? నేనేదో మామూలుగా గడగడ మాట్లాడకుండా, దడదడ మాట్లాడకుండా ఉండే అమ్మాయిని అడిగాను. వణుకుతూ మాట్లాడే అమ్మాయి. కానీ అతను ఏం చేశాడు, బడబడ మాట్లాడుతూ, దడదడ మాట్లాడుతూ, పంచుల మీద పంచులేసి, ఏంటి నా మీద ఏడు క్యా మెరుకై పంచ్, మేరీ బిల్లి మెరుకై మ్యా. మగాళ్ళ కనబడుతున్నావు బాబా. ఇప్పుడు చూడు, హలో
మిస్ కండల్. అదే గనక ఇప్పుడు వాట్ బ్రదర్ ఏంట పనులు మాట్లాడుతున్నారు తప్పని కొడితే ఇంట్లో బావా నా మాట ఏంటి బావా సుమ నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో చెప్పు కాదు తప్పు బావా నువ్వు తను లేనప్పుడు ఈ మాటలు అనకూడదు బావా నీకు సంగతి తెలుసలేదు బావా రాత్రిపూట నిన్ను వీడని నీడను నేనే బాధగా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు బావా మా సుమ ఏం బావా మత్తులు లాగేస్తున్నాను లేదు బావా నేను చూసేసాను బావా ఏంటి ఏం చెప్పావు ఏంటి నేను నీ మీద జోకులు వేస్తున్నానా దేవత నీ మీద నేను పంచులు వేస్తున్నానా బంగారు దేవత నువ్వు ఒకసారి ఇట్రా మీరేంటండి ఇందాక నువ్వు ఇంటికి వెళ్ళు నువ్వు భయపడకు నువ్వు అసలు ఏసే కుమ్మే ఏంటి మీరు నేను ఎప్పుడు అన్నాను ఎప్పుడు అన్నారు ఆయన అన్నది ఏంటంటే ఈ మధ్యన వచ్చిన అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అన్న సాంగ్ గురించి చెప్పాడు అంతే ఆయన ఇంటికి వెళ్ళే కుమ్ముడు అంటే కొత్త సాంగ్ చిరంజీవి గారిది 150 వచ్చింది కదా అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అన్నాడు అంతే ఇంకొక్కసారి ఇలా మందు సిట్టింగ్ లో కూర్చొని మీ ఆవిడ గురించి గానీ మీ ఆవిడ గురించి గానీ మాట్లాడి వాళ్ళని బ్యాడ్ బ్యాడ్ గా మాట్లాడారు మా ఆవిడ దేవత మరి వీళ్ళావిడ మీ ఆయన సంగతులు కూడా అంతే ఒకసారి చూసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత బాయ్ బాయ్ ఆఖరి రౌండ్ జాక్పాట్ రౌండ్ ఈ రౌండ్ లో పేరెంట్స్ అక్కడ నించొని ఉంటారు కర్టెన్ వెనకాల పిల్లలు ఉంటారు పిల్లల్ని పేరెంట్స్ ని మీరు మ్యాచ్ చేసేసేయాలి కరెక్ట్ మ్యాచ్ అయినట్టయితే మీరు గెలుచుకునే అమౌంట్లు టైమర్ 120 seconds ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 6,10,000 డబుల్ అవుతుంది అంటే మీరు 12,20,000 సొంతం చేసుకోవచ్చు ఇక 90 seconds మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది మీరు 18,30,000 సొంతం చేసుకోవచ్చు 60 seconds మీ అమౌంట్ 4 రెట్లు పెరుగుతుంది 24,40,000 మీ సొంతం అవుతుంది ఒక్క మ్యాచ్ రాంగ్ అయినా మీకు ఏ అమౌంట్ రాదు ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ కూడా ఇచ్చేయాల్సి ఉంటుంది ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు సో ఇందులో ఎవరు వెళ్ళి పెడతారు ఎవరు ఇక్కడ నుంచి సలహాలు ఇస్తారు నేను పరిగెడతాను సరే అయితే కమ్ ఆన్ పేరెంట్స్ ని ప్రవేశపెట్టండి కర్టెన్ డౌన్ పిల్లలు వచ్చేయండి ఓకే ఇప్పుడు కర్టెన్ అప్ అయిన తర్వాత యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అంటాను అప్పటి నుంచి మీ టైమర్ స్టార్ట్ అయిపోతుంది ఓకే కర్టెన్ అప్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ తొందరగా ఈ పాపను ఎక్కడ ఈ చివర తొందరగా తొందరగా ఈ అమ్మాయిని ఇక్కడ ఇక్కడ ఫాస్ట్ 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 టైం లేదు ఇటు ఇటు మార్చు సరే ఆయన నించోబెట్టి బజర్ నొక్కండి తొందరగా రెండు కరెక్ట్ పెట్టారు రెండు మ్యాచెస్ కరెక్ట్ ఏవి కరెక్ట్ నేను చెప్పను మార్చుకోండి మళ్ళీ ఒక మట్టి ఒకటి మళ్ళీ మార్చి మళ్ళీ బజర్ నొక్కొచ్చు బజర్ బజర్ రాజా బజర్ ఒకటే కరెక్ట్ ఇప్పుడు బజర్ నొక్కొచ్చు ఒకటే కరెక్ట్ ఇప్పుడు బజర్ బజర్ రాజా బజర్ అన్ని రాంగ్ లాస్ట్ 3 seconds ఇంకా బజర్ లేదు మీకు నో మోర్ బజర్స్ నో మోర్ బజర్స్ ఇంకా మీరు మార్చుకోవచ్చు కావాలంటే టైం అయితే ఉంది ఇంకా ఇప్పుడు అందరూ ఓకే అందరూ చివరి ఆయన చివరిని పంపించు తిరునాళ్ళు తిప్పుతున్నాడు తిప్పుతున్నారు టైమ్ ఆఫ్
పెట్టండి. ఆ లాస్ట్ మ్యాచ్ బ్లాక్ షర్ట్ అండ్ ఆరెంజ్ సారీ, ఇలాగా ఇలాగా. వెరీ గుడ్. ఈ క్రీమ్ కలర్ చుడిదార్ అండ్ వెనకాల నుంచున్న ఆవిడ, మీ ఇద్దరిది కరెక్టా రాంగా? మధ్యలో పింక్ కలర్ చుడిదార్ అండ్ వెనకాల నుంచున్న ఆయన, ఇలాగా ఇలాగా. ఆ పక్కన యెల్లో షర్ట్ మీరు. చెప్పండి బ్రహ్మాజీ గారు, మళ్ళీ ఇంకో ఛాన్స్ మీకు చెప్పండి. ఎవ్వరు ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు, జయ హో జనతా. ఏంటి ఇలాగా ఇలాగా? అమ్మయ్యా ఇది పర్ఫెక్ట్ మ్యాచ్, కానీ జాక్ పాట్ కొట్టలేదండి. ఏమండి మీరు తీసుకున్న టైమర్ లోపల పెట్టాలండి. చెప్పలేదు కదా, చెప్పారా? మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కూడా ఛాన్స్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఉంటుంది సరదా ఇచ్చారా? లేదా మేము సరదాగా ఇచ్చాం. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న డబ్బుల్లో చిల్లి గబ్బ కూడా మీకు రావటం లేదు. మీరు ఏ చేతులతో అయితే వచ్చారో ఆ చేతులతో వెళ్ళిపోండి. ఓకే థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఏంటమ్మా చెప్పు? ఒక ఫేవర్. ఏంటది? హాయ్ బావా. హాయ్. ఇప్పటి వరకు అక్కనితో రాపిడ్ ఫైర్ తో ఆడుకుంది కదా, ఇప్పుడు నువ్వు అక్కని రాపిడ్ ఫైర్ తో ఆడుకుంటుంటే చూడాలనుంది. నైస్, డెఫినెట్లీ రాపిడ్ ఫైర్ తో ఆడుకుందాం. మీరు రండి, సుమ గారు రండి. మీ ఫేవరెట్ షో ఏంటి? స్టార్ మహిళా జీన్సా? స్టార్ మహిళా అంటే జీన్స్ కాదా? జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు రాజీవ్ని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకోవడం అనేది ఎప్పుడు తప్పు కాదు. పెళ్లి చేసుకున్నాను కాబట్టి ప్రేమించాల్సి వచ్చింది. లేదు అంటే ప్రేమించావు కాబట్టి పెళ్లి చేసుకొచ్చిందా? ఏమండి మీ ప్రాబ్లం ఏంటి అంటారా? పెళ్లి చేసుకోవడం అనేది తప్పు కాదు కాబట్టి, ఈ రెండిట్లో ఏదో ఒకటే చెప్పాలి కాబట్టి, ప్రేమించడం అనేటువంటి తప్పు చేసినా నేను పెళ్లి చేసుకుని మళ్ళీ ప్రేమిస్తూ ఉన్నాను. ఏ సాంగ్ మీ ఆయనకి డెడికేట్ చేస్తారు? మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు, లేకపోతే గ్రీక్ వీరుడు నర్ర కుమారుడు? గ్రీక్ వీరుడు, గ్రీక్ వీరుడు నర్ర కుమారుడు, కలల్లోనే ఇంకా ఉన్నాడు. చూసారా ఈ నాటకం? పట్ట పగిలే దొంగ నాటకం. యాంకర్స్ ని తొక్కి టాప్ యాంకర్ అయ్యారా? లేకపోతే ఇంకా తొక్కుంటున్నారా? యాంకర్స్ ని తొక్కుతూనే ఉన్నారా? యాంకర్స్ ని తొక్కి నేను యాంకర్ ని అయ్యాను. బ్రేకింగ్ న్యూస్, అందరు యాంకర్ ని తొక్కేసి ఇంకా చిన్న వాళ్ళు కొత్త వాళ్ళు రానివ్వకుండా తొక్కుతూ తొక్కుతూ పైకి వెళ్ళిపోతున్నా. తొక్కు సుమ. మీ ఆయనతో కలిసి డ్యూయెట్ కి డాన్స్ చేస్తారా, లేకపోతే రేంజ్ డాన్స్ చేస్తారా? చెప్పిన సుమ. టీవీలో షోలు చూస్తూ మీరు ఎన్నిసార్లు భోజనం పెట్టలేదు? 10 సార్లు 20 సార్లు? కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందు. భోజనం గురించి చెప్పు, కళ్ళు పెట్టడం కాదు భోజనం పెట్టడం గురించి. ఇక్కడిచ్చి నేను నీకు భోజనం పెట్టలేదా? రాజీవ్ కనకాల గారు బ్రేకింగ్ న్యూస్ ఓపెన్ చేస్తారు, నేషనల్ వాంట్స్ టు నో. ఏ రోజైనా కలిపి పెట్టావా? కలిపి పెట్టలేదు. నేను కలిపి పెట్టానా లేదా? పెట్టావు. ఎప్పుడు? చిన్నప్పుడా? పెళ్లి కాక ముందా? ప్రతిసారి. నన్ను చాలా సార్లు అంటే. బ్రేకింగ్ న్యూస్, రాజు కనకాల చెమటలతో భయపడుతూ తన సుమ ముందు ఏదో ఎక్స్పెక్ట్ చెప్పేస్తున్నాడు, అన్ని నమ్మించేస్తున్నాడు, అన్ని అబద్ధాలే. బ్రేకింగ్ న్యూస్ నేను వెళ్ళిపోయా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ. మన హీరో విజయ్ దేవరకొండని పిలిచేద్దామా? ఎవరికైనా ఒక కోరిక ఉన్నట్టయితే మీరు కోరుకోవచ్చు. మా పక్కింటమ్మయ్య నాకు పడట్లేదు స్వామి, ఏం చేయాలి స్వామి? నీకు పక్కిళ్ళు కలిసి రావటం లేదు నాయన, ఆ అమ్మాయిని ఎదురింట్లోకి షిఫ్ట్ అవ్వమను.
టవల్ కట్టుకోవడం మర్చిపోయాడు. టవల్ కాదు, షర్ట్ మర్చిపోయాడు. రెండు మర్చిపోయాడు. ఎలాంటి సందర్భాల్లో ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుంటూ ఉంటారు? బాత్రూమ్ నుంచి మనం బయటకు వచ్చినప్పుడు జిప్పు పెట్టుకున్నామా లేదా అని డబుల్ సార్ చెక్ చేస్తుంటాం. ప్రమోషన్ అని పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటే షోస్ ని తిట్టుకుంటారా, సుమని తిట్టుకుంటారా? షోస్ ని తిట్టుకుంటాం. ఐ లవ్ సుమా గారు, ఐ లవ్ సుమా గారు. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు దాకా హీరోలందరూ హీరోయిన్లే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ సుమా గారిని ఇష్టపడుతున్నారని ప్రెస్ మీట్ లో చెప్పారు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సుమా గారు.